బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్తే, సుమన్ టీవీ వ్యూవర్స్కి నమస్కారం అండి. ఈరోజు నేను వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ హోల్డర్స్ అయితే పిల్లలు గురించి అలాగే వైఫ్ అండ్ హస్బెండ్కి టిప్స్ ఎలా చెప్పాలి, ఏం చేయాలి అనేది చెప్పబోతున్నాను, వివరిస్తున్నాను. బేసికల్గా ఇదివరకు అంటే ఉమ్మడి కుటుంబాలతో ఉండే కుటుంబాలు ఉండేవి మనకి. అందరూ తల్లిదండ్రులు ఏ బిజీగా ఉన్నా పెద్దవాళ్ళు చూసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కంపల్సరీ సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉన్నాయి, అలాగే నీడ్ అండ్ రిక్వైర్మెంట్స్ కూడా మనకు అలాగే ఉన్నాయి. కాబట్టి సో ఇప్పుడు మోస్ట్లీ ఏం జరుగుతుంది అని అంటే, ప్రస్తుత పరిస్థితుల్లో గమనిస్తే మనము భార్యాభర్తలు ఇద్దరు జాబ్ చేయడం, వాళ్ళ షెడ్యూల్స్, వాళ్ళ టెన్షన్స్, అవి స్ట్రెస్ లెవెల్స్ అవన్నీ ఎక్కువ ఉండడం వల్ల ఏదో మెకానికల్గా పిల్లలు ఓకే పొద్దున్న వెళ్ళామా, సాయంత్రం వచ్చామా, సాయంత్రం పిల్లలకి ఫుడ్ పెట్టామా, పడుకోబెట్టామా, ఇలాంటివే ఎక్కువ జరగడం చూస్తున్నాము మనము. సో దీన్ని మనము కొంచెం ఎఫెక్టివ్గా చేసుకుని మన పిల్లల్ని మనం చక్కగా చూసుకుని పెంచుకోగలిగితే మనకి కావలసినట్టు మనం వాళ్ళని మౌల్డ్ చేసుకోవాలి, అలాగే పెద్ద అయిన తర్వాత వాళ్ళకి కావలసినట్టు మనము మౌల్డ్ అవ్వాలి. దానికి మార్గాలు ఎలా ఉన్నాయి, ఏం చేయాలి అనేది మనము గమనిస్తే కొన్ని చిన్న చిన్న టిప్స్ ద్వారా మన జీవనాన్ని అలాగే పిల్లల జీవితాన్ని ఎఫెక్టివ్గా ఉంచుకోగలుగుతాం. అందులో భాగంగా ప్రథమంగా చిన్నప్పుడైతే, చిన్న మరీ చంటి పిల్లలు అయితే ఆబ్వియస్లీ తల్లి ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ ఉండాలి. తప్పనిసరి పరిస్థితి అయితే కనుక జాబ్ చేయాలి, లేదు అంటే 1-2 ఇయర్స్ వరకు చైల్డ్ మీదే ఫోకస్ పెట్టుకుంటూ ఉండాలి. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒక అవగాహనతో జీవితాన్ని పిల్లల పెంపకాన్ని సాగించాలండి. అవగాహన ఎలా ఉండాలి అని అంటే చైల్డ్ రిక్వైర్మెంట్స్ ఏంటి అని ఫస్టే వాళ్ళు గమనించుకుని, సో ఆ రిక్వైర్మెంట్ల బట్టి వీళ్ళు ఎప్పుడెప్పుడు ఏ టైంలో అటెండ్ అవ్వాలి. ఒకటే మైండ్ థాట్ ప్రాసెస్ తోటి మనం పిల్లల్ని చక్కగా పెంచుకోగలగచ్చు. సో అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఇప్పుడు స్కూల్లో మనం తెచ్చుకోవడము ఇవన్నీ ఆఫ్కోర్స్ చిన్నపిల్లలు స్కూల్ అయిన తర్వాత ఇంటికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి మనం హోంవర్క్స్ చేయించడము అవన్నీ మనం కొంచెం గమనించుకుంటూ ఉండాలి. ఇవాళ రేపు మొబైల్స్ చేతికి ఇచ్చేస్తారు, పిల్లల్ని తినిపించేటప్పుడు కూడా టీవీ చూస్తూ ఏదో ఒకటి నెమ్మదిగా చిన్నప్పటి నుంచే చంట పిల్లాడి నుంచే టీవీ చూస్తూ రైమ్స్ లేకపోతే ఏదో రైమ్స్ అంటే ఓకే కాస్త, లేకపోతే ఏ సినిమాలో ఏదో అది తినిపించడం వల్ల ఏమవుతుందంటే ఫుడ్ కంటే వేరే అవగేషన్స్ ఎక్కువ ఉండి పిల్లలకి అంటే డైవర్ట్ చేసి మనం పనులు చేయించుకోవడం అలవాటు అవుతుంది పిల్లలకి. సో అలా డైవర్ట్ చేయించడం కాదు, మన డైవర్ట్ చేయించకుండా చేస్తున్న పని మీద ఫోకస్ పెట్టి మనం వైఫ్ అండ్ హస్బెండ్ కనుక పిల్లలతో గడిపితే అటు పిల్లలు కూడా ఒక మంచి బాండింగ్ క్రియేట్ అవుతుంది తల్లిదండ్రులతోటి, అలాగే పిల్లల పెంపకం మీద కూడా ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది మొదట్లోనే. సో ఇలా ఇది కనుక అయితే ఒక ఫస్ట్ స్టేజ్ ఎప్పుడు అంటే పిల్లలకి 12 ఏళ్ళు వచ్చేంత వరకు మనం మార్గదర్శకంగా ఉండాలి. ఇన్ ద సెన్స్ మనం చెప్పింది పిల్లలు ఒబే చేయడం, అలాగే సోషలైజేషన్ కూడా పిల్లలకి మనం అలవాటు చేయాలండి. సో అలా చేయడం అంటే ఏంటి, సోషల్ సెన్సిటైజేషన్ చేయడం అంటే ఏంటి, చక్కగా అన్ని పండగలప్పుడు, పబ్బాలప్పుడు, అలాగే ఫంక్షన్స్, చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు మనం పిల్లలు అందరిలోకి తీసుకెళ్తూ ఉండాలి. అలాగే భార్యాభర్తలు ఇద్దరు పరస్పరము ఒక అవగాహనతో ఉండి వాళ్ళు ఇంట్లో పిల్లలతో సమయం కాలం గడుపుతూ ఒక క్లారిటీతోటి ఉండాలి. సో తల్లిదండ్రులు ప్రత్యేకించి కొన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలండి ఇవి. అవి ఏంటి అంటే పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మామూలు బిలో 12 ఇయర్స్ అయితే పిల్లలకి మనము మొబైల్లో చైల్డ్ లాక్ పెట్టుకున్నామా లేదా, చిన్నపిల్లలు చూడకూడని విషయాలన్నీ మనము లాక్ చేసుకున్నామా లేదా అనేవి మనం ఖచ్చితంగా మనం గమనించుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక ఏజ్ ప్యూబర్టీ ఏజ్ అంటారు, ప్యూబర్టీ ఏజ్ అంటే దాదాపు ఆఫ్టర్ 10, 11, 12, 13 ఇయర్స్ని ప్యూబర్టీ ఏజ్ అంటారు. ఆ ఏజ్లో వాళ్ళకి చాలా హార్మోనల్ ఇది డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి, అవి తల్లిదండ్రులు గమనించుకుంటూ ఉండాలి. వాళ్ళు ఏ మాటకి ఎలా రియాక్ట్ అవుతున్నారు, సో మన మాటలు ఎలా తీసుకుంటున్నారు అనేది వాళ్ళు
మనం గమనించాలి ఖచ్చితంగా. సో మన మాటలు వాళ్ళు పాజిటివ్గా తీసుకునేలాగా మనమే, ఆ బాధ్యత మనదేనండి. సో పాజిటివ్గా అంటే ఏంటి, అమ్మ చెప్పింది ఇది మన కోసమే అంటే, ఓ ఆ టైంకి కోపం వచ్చిన పిల్లలకి అమ్మ చెప్పింది, నాన్నగారు చెప్పారు, ఇది నా కోసమే చెప్పారు, మా మంచికే చెప్పారు అంటే, మనం పిల్లలలో ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి ఒక విషయం వాళ్ళకి మెదడులోకి వెళ్ళేలాగా తయారు చేయాలి. అదేంటంటే నీ అల్టిమేట్ వెల్ విషర్స్, ఎవర్ వెల్ విషర్స్ పేరెంట్సే, పేరెంట్స్ తర్వాత టీచర్స్, మిగిలిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే చక్కగా మనము జల్ వెళ్ళి కంఫర్ట్గా ఉండడానికి వాళ్ళు, వీ నీడ్ దెమ్. అది అలాగే పిల్లలకి కూడా అవసరం. కానీ పిల్లలు ఒక తిట్టినా కొట్టినా టీచర్లు పేరెంట్స్ ఫస్ట్ ప్రయారిటీలో టాప్ టూలో ఉంటారండి. సో పిల్లలకు అర్థమయ్యేలాగా మనం ముందర నుంచి మనం చెప్పుకుంటూ వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఇవన్నీ వచ్చారంటే చక్కగా వాళ్ళు తర్వాత మనం వాళ్ళు ఎందుకు అన్నారు, పేరెంట్స్ తిట్టారు అని చాలామంది మనం సూసైడ్లు చేస్తూ చేసుకుంటున్న పిల్లల్ని చూసాము, ఫాదర్ అలిగారని మదర్ అలిగిందని. కానీ ఆ తర్వాత మనం కనుక ఈ పద్ధతి క్రమంగా మనం చెప్పగలిగితే ఖచ్చితంగా పిల్లలు ఆలోచిస్తారు, ఓకే అమ్మ కోపడింది, ఓకే ఎందుకు కోపడింది, ఎవరైనా తర్వాత మధ్యవర్తిని దూరం ఇవ్వకుండా, లేకపోతే ఎవరో ఏదో సలహా చెప్తే అయ్యో ఏంటి మీ అమ్మ ఇలా తిట్టిందా అలా తిట్టిందా మీ నాన్నగారు ఇలా కోపడ్డారా అంటే, కాదు అవును కోపడ్డారు కానీ నా మంచి గురించే కోపడ్డారు అనే విధంగా ఆలోచించేలాగా పిల్లల్ని మనం పెంచుకోవాలి. అలాగే టీనేజర్స్ వచ్చేసరికి సో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంటే, ఓవర్ స్పయింగ్ అవసరం లేదండి, కానీ వాళ్ళు చేస్తున్న పనిని మనం గమనించుకుంటూ, ఇప్పుడు మనకు నచ్చలేదు అనుకోండి వెంటనే వాళ్ళ మొహం మీద కొట్టినట్టు చెప్పక్కర్లేదు, కానీ చక్కగా ఎస్ గమనించాలి, ఊరుకోవాలి. టైం వచ్చినప్పుడు వాళ్ళు మన మాట వింటున్నారు అనేది, వాళ్ళు మంచి మూడ్లో ఉన్నప్పుడు ఏమైంది ఎందుకు ఎలా అని రీజన్ అడిగి మనం వాళ్ళకి మార్గదర్శకంగా మారాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇవాళ రేపు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్ని చాలా, అంటే పాజిటివ్స్ ఉన్నాయి నెగటివ్స్ ఉన్నాయి, సో పిల్లల్ని ఎక్కువ నెగటివ్ డ్రాక్ చేయకుండా పాజిటివ్గానే డ్రాక్ చేస్తూ చేయడానికి, అలాగే మనం పిల్లలు పట్ల ఆ బాండింగ్ అలవాటు చేసుకోవడానికి ఒకటే ఒకటి స్టేట్మెంట్ అండి, మనము మనకు కావాల్సినట్టు పిల్లల్ని చిన్నతనం నుంచి ఒక ఏజ్ వచ్చేంత వరకు పెంచుకోవాలి, అలాగే పెద్ద అయిన తర్వాత వాళ్ళకు కావాల్సినట్టు మనం మారాలి. సో అందుకు కావాల్సిన ప్రణాళికలు ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి అనేది మనమే డిసైడ్ చేసుకుని చక్కగా హ్యాపీగా జీవించడానికి ట్రై చేయాలి. నమస్తే అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.